वेलकम टू वेणुकुमार स्टडी गेट चैनल क्वेश्चन टैग्स अने ग्रामर टापिक तो नेन मी मुंदुकु रावडम जरिगिंदी अयिते क्वेश्चन टैग अनेदी ए कॉम्पिटिटिव एग्जाम की अयिना कूडा खच्चितंगा ओक बिट वच्चे चांस उंदी काबट्टी खच्चितंगा ई वीडियोनी चूडंडी ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी अदे विधंगा मी फ्रेंड्स तो शेर चेयंडी ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ లోకి వెళ్ళినట్లయితే క్వశ్చన్ ట్యాగ్ గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. క్వశ్చన్ ట్యాగ్ అనేది ఒక చిన్న క్వశ్చన్ అయితే అది ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఒక సెంటెన్స్ లో ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ కి మనం క్వశ్చన్ ట్యాగ్ ని యూస్ చేస్తాం. ఆ క్వశ్చన్ ట్యాగ్ ని ఎందుకు యూస్ చేస్తాము? మనం కన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కి కావచ్చు. అంటే అవునా, రియల్గానా, నిజమేనా, ఈ విధంగా మనం మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వేయడానికి కన్ఫర్మేషన్కి ఇన్ఫర్మేషన్కి మనం క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. అంతేకాకుండా టు కంటిన్యూ కన్వర్జేషన్, కన్వర్జేషన్ని కంటిన్యూ చేయడానికి ఈ క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. అయితే బేసిక్ క్వశ్చన్ ట్యాగ్స్ని మనం ఇక్కడ చూద్దాము. విజయ్ ఈజ్ రైటింగ్ ఏ నోట్స్. ఇక్కడ ఏంటివి ఇవి చూడండి. విజయ్ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బు, రైటింగ్ అనేది వర్బు, ఏ నోట్స్ అనేది ఆబ్జెక్ట్. అయితే క్వశ్చన్ ట్యాగ్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ హెల్పింగ్ వర్బు. ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ని రాయాలి. ఈజ్ రాసి ఈ సెంటెన్స్లో నాట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ పెట్టకూడదు. ఈ సెంటెన్స్లో నాట్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అనేది పెట్టాలి. ఇది రూల్. ఆ తర్వాత సబ్జెక్ట్ ఏంటి? విజయ్. విజయ్ని ఏ విధంగా రాసుకోవచ్చు? హీ అని రాసుకోవచ్చు. లాస్ట్కి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇది రూల్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ నాట్ ఎట్ హోమ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? యామ్. ఈ సెంటెన్స్లో నాట్ అని ఉంది, సో ఇక్కడ మనం నాట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? యామ్. సో యామ్ వచ్చింది, నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టలేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఐ రాసేసి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, రవి కెన్ రిపేర్ రేడియోస్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? కెన్. నెక్స్ట్ ఇక్కడ నాట్ ఉందా ఈ సెంటెన్స్లో? లేదు, సో ఇక్కడ నాట్ అని యాడ్ చేయాలి. రవి అనేది సబ్జెక్టు, సో సబ్జెక్ట్ ఏమవుతుంది? హీ అవుతుంది. సో ఏమవుతుంది? కాంట్ హీ వచ్చి క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ ట్యాగ్ బేసిక్ రూల్స్. అయితే స్టెప్స్ చూద్దాం. హెల్పింగ్ వర్బ్ అన్నాం కదా ఇంతకుముందు సెంటెన్స్లో. హెల్పింగ్ వర్బ్ ఎన్ని ఉంటాయి ఇంగ్లీష్లో? టోటల్గా 24 ఉంటాయి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత నాట్ ఉంటే నాట్ పెట్టకూడదు, నాట్ లేకపోతే నాట్ పెట్టాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాసి నాట్ లేకపోతే నాట్ పెట్టి, ప్రనౌన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ ఉంటే దాని ప్రనౌన్ ఏంటి? హీ. ఇక్కడ రాణి ఉంటే దాని ప్రనౌన్ ఏమవుతుంది? షీ అవుతుంది. ఈ విధంగా ప్రనౌన్ ఆఫ్ ద సబ్జెక్ట్ పెట్టి క్వశ్చన్ మార్క్ లాస్ట్కి యాడ్ చేయాలి. ఇవి స్టెప్స్. అయితే హెల్పింగ్ వర్బ్స్ టోటల్గా 24 ఉంటాయని చెప్పాను కదా, అవి ఏమిటి ఒక్కసారి చూద్దాం. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆర్ టు, యూజ్ టు, నీడ్, డేర్. బీ ఫార్మ్స్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. డూ ఫార్మ్స్ అంటే డూ, డిడ్, డస్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆర్ టు, యూజ్ టు, నీడ్, డేర్. ఇవి హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ని కొన్ని చూద్దాం ఏ విధంగా రాయవచ్చు. ఫస్ట్ వన్, హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. చాలా సింపుల్ అండి క్వశ్చన్ ట్యాగ్స్, ఈజీగా వన్ మార్క్ మనం గెయిన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, సో ఈజ్ యాజ్టీగా రాసేసి, ఇందులో నాట్ లేదు కదా, సో ఇక్కడ మనం నాట్ యాడ్ చేసాము. హైదరాబాద్ అనేది సబ్జెక్ట్, దీని ప్రనౌన్ ఏమవుతుంది? ఇట్ అవుతుంది. సో ఈజ్ అండ్ ఇట్ అవుతుంది. నెక్స్ట్, షీ విల్ కమ్ టుమారో. షీ విల్ కమ్ టుమారో. విల్ అనేది హెల్పింగ్ వర్బ్, సో విల్. విల్ ఇందులో నాట్ లేదు కాబట్టి విల్ అనేది ఏమవుతుంది? వోంట్ అవుతుంది. ఇక్కడ షీ అదేవిధంగా రాసేసి క్వశ్చన్ మార్క్, వోంట్ షీ. నెక్స్ట్ థర్డ్ వన్, ద చిల్డ్రన్ వుడ్ నాట్ కమ్. ఇక్కడ వుడ్ నాట్ ఏమవుతుంది? నాట్ తీసేసి వుడ్, అదేవిధంగా రాసేసి ద చిల్డ్రన్ అని ఉంది కదా, ఇక్కడ ద చిల్డ్రన్ అని ఉంది కదా, ద చిల్డ్రన్ ఏమవుతుంది? దీని ప్రనౌను దే అవుతుంది. లాస్ట్కి క్వశ్చన్ మార్క్, వుడ్ దే. నెక్స్ట్, మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఆర్ అదేవిధంగా రాసి ఇందులో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టేసి, మై ఫ్రెండ్స్ ఏమవుతుంది? దాని ప్రనౌన్ దే అవుతుంది, క్వశ్చన్ మార్క్, అరంట్ దే. నెక్స్ట్, షీ హ్యాస్ నాట్ బీన్ వాచింగ్ టీవీ. హ్యాష్ షీ, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి హ్యాష్ షీ రాసేసాం.
ద ఎక్స్ప్రెషన్ అమెంట్ ఇది నోట్ అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అమెంట్ ఐ అనేది ఇంగ్లీష్లో ఎక్కడా కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఏ టీచర్ ఇక్కడ ఐ ఆమ్ ఏ టీచర్ ఉంటే హెల్పింగ్ వర్బ్ యామ్ కదా ఇందులో నాట్ లేదు కదా యామ్ అంట్ ఐ అమెంట్ ఐ అని రాసేద్దాము అంటే కుదరదు ఏ విధంగా రాయాలి అమెంట్ ఐ అనేది ఇంగ్లీష్లో ఉండదు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది యామ్కి బదులు ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే ఆరెంట్ ఐ అని రాయాలి ఇది నోట్ అమెంట్ ఐ అనేది ఉండదు ఆరెంట్ ఐ అని రాయాలి ఇక్కడ వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి ఐ ఆమ్ నాట్ రైటింగ్ నోట్స్ ఇక్కడ యామ్ ఉంది నాట్ ఉంది కాబట్టి నాట్ రాయాల్సిన అవసరం లేదు యామ్ ఐ అని రాయొచ్చు ఇంగ్లీష్లో యామ్ ఐ అని రాయొచ్చు కానీ యామ్ అండ్ ఐ అని మాత్రం ఉండదు సో ఇక్కడ యామ్కి బదులు ఏం రాయాలి ఆర్ రాసి ఆర్ అంట్ ఐ అని రాయాలి యామ్ ఐ అని ఉంటుంది ఇంగ్లీష్లో కానీ యామ్ అంట్ ఐ అనేది ఉండదు సో ఆర్ అంట్ ఐ అని రాయాలి దానికి బదులుగా నెక్స్ట్ ఐ ఆమ్ హ్యాపీ ఆర్ అంట్ ఐ ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్ ఇక్కడ యామ్ ఉంది సో యామ్ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు యామ్ ఐ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి యామ్ అండ్ ఐ అనేది ఇంగ్లీష్లో ఉండదు యామ్ అండ్ ఐకి బదులుగా ఆర్ అండ్ ఐ అని రాయాలి నెక్స్ట్ నోట్ ఇఫ్ దెర్ ఈజ్ నో హెల్పింగ్ వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్ వీ షుడ్ లుక్ ఎట్ ద మెయిన్ వర్బ్ ఇప్పటివరకు మనం హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి ఆ తర్వాత నాట్ ఉంటే నాట్ పెట్టొద్దు నాట్ లేకపోతే నాట్ పెట్టాలి ఆ తర్వాత సబ్జెక్ట్ని ప్రనౌన్ లాగా చేంజ్ చేసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి అని తెలుసుకున్నాం ఒకవేళ హెల్పింగ్ వర్బే కనుక లేకపోతే సెంటెన్స్లో అప్పుడు ఏం చేయాలి మనం మెయిన్ వర్బ్ని చూడాలి హెల్పింగ్ వర్బ్ లేకపోతే మెయిన్ వర్బ్ మీద దృష్టి పెట్టాలి ఇక్కడ చూడండి వి గో టు టెంపుల్ ఎవ్రీ మార్నింగ్ ఇక్కడ గో అనేది ఏంటి వి వన్ సో డూ అనేది వస్తుంది వి వన్ ఉంటే డూ వి వన్ ఎస్ ఉంటే డస్ వి టూ ఉంటే డిడ్ పాస్ట్ టెన్స్లో ఉంటే డిడ్ వి వన్ ఎస్ ఉంటే డస్ వి వన్ ఉంటే ప్రజెంట్ టెన్స్లో ఉంటే డూ అని రాయాలి ఇక్కడ చూడండి గో అనేది వి వన్ కదా సో డూ అని రాసేసి ఇక్కడ నాట్ లేదు కదా సెంటెన్స్లో సో డోంట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి వి డోంట్ వి క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ షీ స్పీక్స్ హిందీ ఇక్కడ ఏ విధంగా ఉంది వి వన్ ఎస్ లాగా ఉంది వి వన్ ఎస్ లాగా ఉంది సో వి వన్ ఎస్ ఉంటే ఏమవుతుంది ఇక్కడ డజ్ అవుతుంది డజ్ రాసి ఇక్కడ నాట్ లేదు కాబట్టి డజంట్ ఇక్కడ షీ ఉంది కాబట్టి డజంట్ షీ నెక్స్ట్ ఐ రోట్ ఏ లెటర్ రోట్ అనేది వి టూ ఫామ్ కదా వి టూ ఉంటే ఏ విధంగా రాయాలి డిడ్ అని రాయాలి డిడ్ ఇక్కడ నాట్ లేదు కాబట్టి డిడంట్ ఐ సబ్జెక్ట్ యాజ్ ఏ ప్రనౌన్ డిడంట్ ఐ నెక్స్ట్ ద సామి సా అనేది వి టూ సో డిడ్ ఇక్కడ నాట్ లేదు కాబట్టి డిడంట్ దే గర్ల్స్ లైక్ చాక్లెట్స్ ఇక్కడ లైక్ అనేది వి వన్ సో డోంట్ దే నెక్స్ట్ రవి కమ్స్ హియర్ ఇక్కడ వి వన్ ఎస్ ఉంది కాబట్టి డజంట్ హీ అర్థమైంది కదా అందరికీ నెక్స్ట్ నెక్స్ట్ నోట్ ఏంటి అంటే ద ఫాలోయింగ్ వర్డ్స్ హ్యావ్ ఏ నెగిటివ్ మీనింగ్ అయితే మనం ఇప్పటివరకు నాట్ అంటేనే నెగిటివ్ వర్డ్ అని తెలుసుకున్నాం నాట్ అనే కాకుండా నెగిటివ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఏమిటి తెలుసుకుందాం నెవర్ అన్నా కూడా నాట్ అనే మీనింగే వస్తుంది స్కేర్స్లీ సెల్డమ్ హార్డ్లీ రేర్లీ బేర్లీ హార్డ్లీ ఎవర్ స్కేర్స్లీ ఎవర్ నైదర్ నన్ నోబడి నో వన్ నథింగ్ ఫ్యూ లిటిల్ ఇవన్నీ కూడా నెగిటివ్ మీనింగ్సే ఇవన్నీ కూడా నెగిటివ్ మీనింగ్సే నెగిటివ్ అర్థాలు వచ్చే పదాలే ఈ ఫ్యూ లిటిల్ అనే దాని గురించి నేను ఆర్టికల్స్ టాపిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆర్టికల్స్ అనే టాపిక్ కూడా నేను చెప్పాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్ ఇవి వస్తే నాట్ రాయాల్సిన అవసరం లేదు ఈ పదాలను గుర్తుపెట్టుకోండి నోట్స్లో రాసుకోండి ఇక్కడ వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి ఫస్ట్ వన్ షీ హార్డ్లీ కమ్స్ టు స్కూల్ ఇక్కడ హార్డ్లీ అంటేనే నెగిటివ్ ఫామ్ సో మన క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ అనేది రాదు ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ రాదు ఇక్కడ కమ్స్ అనేది వి వన్ ఎస్ సో డజ్ అనేది వస్తుంది షీ డస్ షీ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఐ సెల్డమ్ సెల్డమ్ అంటేనే నెగిటివ్ ఫామ్ గో అనేది వి వన్ కాబట్టి డూ ఐ నాట్ అనేది రాదు ఆల్రెడీ సెల్డమ్ అంటేనే నాట్ నెక్స్ట్ శర్మ నెవర్ వాచెస్ టీవీ నెవర్ అంటేనే నాట్ అనే మీనింగ్ నెగిటివ్ ఫామ్ సో నాట్ అనేది రాదు వాచెస్ అంటే ఏంటి చూడడం సో వి వన్ ఎస్ డస్ శర్మ అంటే ఎవరు హీ ప్రనౌన్ హీ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ నథింగ్ అంటేనే నెగిటివ్ ఫామ్ ఈజ్ ఇట్ నెక్స్ట్ నో వన్ పాస్డ్ ద టెస్ట్ నో వన్ అంటేనే నెగిటివ్ పాస్డ్ అంటే వీ టూ కదా డిడ్ వచ్చేసి నో వన్ అంటే దే రాయాలి క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ నోట్ ఫోర్
నోట్ 3 అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ నోట్ 4 ఏంటి అంటే ఫ్యూ లిటిల్ అనేవి నెగటివ్ మీనింగ్ ఉంటుంది. ఏ ఫ్యూ ఏ లిటిల్ అంటే పాజిటివ్ మీనింగ్ అని అర్థం. నేను ఆల్రెడీ దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్టికల్స్ అనే టాపిక్లో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆర్టికల్ టాపిక్ని చూడండి. చాలా క్లియర్గా ఆర్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఫ్యూ లిటిల్ అంటే ఏంటి? నెగటివ్ మీనింగ్. ఏ ఫ్యూ ఏ లిటిల్ అంటే పాజిటివ్ మీనింగ్. ఆల్రెడీ నెగిటివ్ మీనింగ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ఫ్యూ లిటిల్ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అని మనం రాయకూడదు. సో ఏ ఫ్యూ ఏ లిటిల్ అంటే పాజిటివ్ మీనింగ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అని రాయాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఫ్యూ పర్సన్స్, ఫ్యూ అంటేనే నెగిటివ్, సో మనం క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ న్యూ అనేది వీ టు, సో డిడ్, ఫ్యూ పర్సన్స్ అంటే ఎవరు? దే, డిడ్ దే. ఏ ఫ్యూ అంటే పాజిటివ్ కాబట్టి ఇక్కడ నాట్ వస్తుంది. హ్యావ్, హ్యావెంట్, దే, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ లిటిల్ అంటే నెగిటివ్, లిటిల్ అంటేనే నెగిటివ్, సో ఇక్కడ నెగిటివ్ నాట్ అనేది రాదు. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది, అదేవిధంగా వచ్చేసి ఇట్, వాజ్ ఇట్. నెక్స్ట్ ఏ లిటిల్ అంటే పాజిటివ్ కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ వస్తుంది. ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ రాసి ఈజ్ ఇట్ అంతే, ఈజంట్ ఇట్. నెగిటివ్ లేదు కాబట్టి ఈజంట్ ఇట్. నెక్స్ట్ నోట్ 5 చూసుకున్నట్లయితే ఇక్కడ ద వర్డ్స్ ఎవ్రీబడి, ఎవ్రీ వన్, సంబడి, సమ్ వన్, నో బడి, నో వన్, ఎనీబడి, ఎనీ వన్, సమ్, ఆల్ అనే వర్డ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ప్లూరల్ మీనింగ్ ఉన్నాయి. సో మనకి క్వశ్చన్ ట్యాగ్లో ప్రణౌన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? దే అని వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్లో ఇప్పుడు సెంటెన్స్లో ఎవ్రీబడి ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో కూడా డిడెంట్ ఎవ్రీబడి, డోంట్ ఎవ్రీబడి ఈ విధంగా రాయకూడదు. డిడెంట్ దే, డోంట్ దే అని రాయాలి. ఎవ్రీబడికి బదులుగా మనం దేని యూస్ చేయాలి, ఈ సెంటెన్స్ ఈ వర్డ్స్కి బదులుగా దేని యూస్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ కొన్ని. ఎవ్రీబడి కెనాట్ బి హ్యాపీ. ఇక్కడ ఎవ్రీబడి కెనాట్ బి హ్యాపీ, ఆల్రెడీ కెన్నాట్ ఉంది. సో ఇక్కడ నాట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అని రాదు. ఎవ్రీబడి అనేది ప్లూరల్ సౌండ్ కదా, సో కెన్ దే. ఇక్కడ నో బడి ఆన్సర్డ్ ద క్వశ్చన్, ఆన్సర్డ్ వీ టూలో వచ్చింది. సో డిడ్, ఆల్రెడీ నో బడి అంటే నెగిటివ్ ఫామ్ కాబట్టి నాట్ రాదు. నో బడి అంటే దే కాబట్టి ప్రణౌన్ దేగా వస్తుంది. ఆల్ లవ్ హిమ్, లవ్ అనేది వీ వన్. నెక్స్ట్ వీ వన్ కాబట్టి డూ వచ్చేసి ఇందులో నెగిటివ్ ఫామ్ లేదు కాబట్టి నాట్ ఇందులో క్వశ్చన్ ట్యాగ్లో వచ్చి దే, డోంట్ దే. నెక్స్ట్ ఎనీబడి కెన్ డూ దిస్, ఇక్కడ కెన్ అనేది ఉంది. ఇక్కడ నాట్ నెగిటివ్ సెంటెన్స్ లేదు కాబట్టి కాంట్ దే వస్తుంది. నెక్స్ట్ నోట్ 6. నోట్ 5 అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు నోట్ 6లోకి వెళ్ళినట్లయితే ఆర్డర్స్ కమాండ్స్ ఉన్నవనుకోండి మనం ఏం చూడనక్కర్లేదు, డైరెక్ట్ విల్ యూ అని రాసేయాలి. అదే అడ్వైజెస్ కానీ రిక్వెస్ట్ కానీ ఉన్నట్లయితే వోంట్ యూ అని రాసేయాలి. ఆర్డర్స్ కమాండ్స్, ఆర్డర్స్ కమాండ్స్ అంటే కొంచెం మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆర్డర్స్ కమాండ్స్ అంటే ఆర్డర్ అంటే ఈ విధంగా గర్జించడం కదా, అరవడం కదా, సో అది నెగిటివ్ ఫామ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో మనకి నాట్ రావాల్సిన అవసరం లేదు. అడ్వైజెస్ రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ మేనర్ కాబట్టి ఇది పాజిటివ్ ఫామ్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకొని ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అని వస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. సో జస్ట్ చిన్న క్లూ ఇది. నెక్స్ట్ ఓపెన్ యువర్ బుక్స్ అనేది ఆర్డర్ కదా, ఓపెన్ యువర్ బుక్స్ అనేది ఆర్డర్, సో విల్ యూ. నెక్స్ట్ ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ అంటే రిక్వెస్ట్ మేనర్ కాబట్టి నెగిటివ్, వోంట్ యూ వచ్చింది నెగిటివ్ ఫామ్. నెక్స్ట్ డోంట్ కమ్ లేట్, ఇది ఏంటి? ఆర్డర్, మనకి ఆర్డర్ ఎందుకు కమాండ్ చేసి ఎందుకు లేట్ వచ్చావు అని అరవడం కదా, సో విల్ యూ. నెక్స్ట్ గివ్ మీ యువర్ బుక్ ప్లీజ్, ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ మేనర్లో అడిగాడు కాబట్టి వోంట్ యూ అని వచ్చింది. యూజ్డ్ టు టేక్స్ ద హెల్పింగ్ వర్బ్ డిడ్. యూజ్డ్ టు అంటేనే మీనింగ్ ఏంటి? ఒకప్పుడు చేసేవాడిని. ఐ యూజ్డ్ టు వాక్ అంటే నేను ఒకప్పుడు నడిచేవాడిని. ఐ యూజ్డ్ టు గో టు వాక్ అంటాం కదా, నేను ఒకప్పుడు వాక్కి వెళ్ళేవాడిని. సో యూజ్డ్ టు అంటేనే పాస్ట్ టెన్స్, సో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. షీ యూజ్డ్ టు బి బ్యూటిఫుల్, యూజ్డ్ టు అంటేనే పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ వచ్చింది, నాట్ లేదు కాబట్టి నాట్ వచ్చేసి షీ, డిడ్ంట్ షీ. ఐ యూజ్డ్ టు వాక్ 5 కిలోమీటర్స్, యూజ్డ్ టు అంటేనే పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ వచ్చింది, ఇందులో నెగిటివ్ ఫామ్ లేదు కాబట్టి నాట్ వచ్చి ఐ, డిడ్ంట్ ఐ. నెక్స్ట్ హ్యాడ్ బెటర్ ఉందనుకోండి, ఇక్కడ ఏంటి? ఇది ఈ విధంగా ఉంటే, దీని పక్కకు బెటర్ ఉంటే ఇది హ్యాడ్గా మనం అర్థం చేసుకోవాలి. హ్యాడ్ బెటర్ ఉంటే హ్యాడ్ అండ్ షీ. నెక్స్ట్ సేమ్ హ్యాడ్ బెటర్ ఉంటే హ్యాడ్ అండ్ ప్రణౌన్ హీ కాబట్టి హ్యాడ్ అండ్ హీ కంజంక్షన్లో ఇది యూజ్ అవుతుంది. బెటర్ అని ఉంటే ఇది హ్యాడ్ అవుతుంది, హ్యాడ్ బెటర్ అవుతుంది.
नेक्स्ट इंका एग्जांपल चूसक टुडे इज नॉट संडे इकड़ चूँगी इज इकड़ नॉट ऑलरेडी उबी इन अवसर लेकिन टुडे अने इट अवतनी इज इट टुमारो विल बी ए हॉलिडे विबी नॉट विमें नेगेटिव फॉर्म लो वोंट टुमारो अने इट वोंट इट नेक्स्ट इंका कोई एग्जांपल चूँगी इकड़ देर इज युवर बैग There is your bag उन्टे there उन्टे there अने रायाली is उन्दी काबट्टी is राशी इंदुलो negative form लेदु काबट्टी not add चेसी there नी there लागाने रायाली isn't there next we have cleaned the house इकड़ एंटी इकड़ चूडंडी have अनेदी कोन्निसार्लु helping verb गा act चेस्तुंदी कोन्निसार्लु main verb गा कूडा act चेस्तुंदी इकड़ already main verb उंदी so main verb की help चेस्तुंदी काबट्टी इदेमवुतुंदी helping verb अवुतुंदी అప్పుడు హెల్పింగ్ వర్బ్ నే తీసుకోవాలి కదా మనం క్వశ్చన్ ట్యాగ్ లో సో హావ్ అనేది డైరెక్ట్ గా రాసేసి నాట్ లేదు కాబట్టి హావెంట్ వి అని రాసాము అదే హావ్ అనేది కొన్నిసార్లు మెయిన్ వర్బ్ గా యాక్ట్ చేస్తుంది ఇక్కడ చూడండి మెయిన్ వర్బ్ లేదు ఏది కూడా లేకపోతే అప్పుడు ఏమవుతుంది హావ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది హావ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి హావ్ అనేది వి1 ఆ వి2 ఆ వి1 సో డోంట్ టై అని రాసాము ఇక్కడ హస్ థాట్ ఉంది థాట్ అనేది మెయిన్ వర్బ్ దానికి హెల్ప్ చేసేది హస్ సో హస్ అనేది హెల్పింగ్ వర్బ్ హజంట్ హి అయింది కానీ ఇక్కడ చూడండి షీ హ్యాజ్ ఎ రెడ్ బైక్ ఇదే మెయిన్ వర్బ్ హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్ హ్యాజ్ అంటే ఏంటి అది వి వన్ ఎస్ కదా సో డజంట్ షీ నెక్స్ట్ వి ఐ హ్యాడ్ మెట్ హిమ్ మెట్ అనేది వర్బ్ మెయిన్ వర్బ్ దానికి హెల్ప్ చేసేది హ్యాడ్ సో హ్యాడంట్ ఐ అవుతుంది కానీ ఇక్కడ చూడండి మై అంకుల్ హ్యాడ్ ఏ ఫ్యాక్టరీ హ్యాడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ సో డిడంట్ హీ అవుతుంది హ్యాడ్ అనేది వి టూ కదా పాస్ట్ టెన్స్ కదా సో డిడంట్ హీ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఐ థింక్ యూ కెన్ గెట్ ద జాబ్ ఐ థింక్ యూ కెన్ గెట్ ద జాబ్ కెన్ ఆల్రెడీ ఉంది కాబట్టి కెన్ రాసేసి ఇక్కడ నెగిటివ్ ఫామ్ లేదు కాబట్టి కాంట్ ఐ థింక్ యూ కెన్ గెట్ ద జాబ్ ఇది యాక్చువల్ సో కాంట్ యూ అవుతుంది నెక్స్ట్ ద బిలీవ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ అనేది అసలు సెంటెన్స్ సో ఇజంట్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ ఇంటెలిజెంట్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అంటే ఏమవుతుంది ప్రనౌన్ దే అవుతుంది అరంట్ దే నెక్స్ట్ సమ్ ఆఫ్ యూ కెన్ పాస్ ద టెస్ట్ కాంట్ యూ సమ్ ఆఫ్ యూ అంటే ఎవరైనా ఒకరు కాంట్ యూ నెక్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లేట్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే ఇక్కడ ఏమవుతుంది ప్రణవంలో అరంట్ దే అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇవి ఈచ్ ఆఫ్ అస్ ఆర్ రైటింగ్ నోట్స్ ఈచ్ ఆఫ్ అస్ ఆర్ రైటింగ్ నోట్స్ ఏమవుతుంది అరంట్ వి అవుతుంది అస్ అంటే ఇక్కడ ఏమవుతుంది ప్రణవన్ వి అవుతుంది అరంట్ వి నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కొన్ని బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై ఏమవుతుంది ఫ్లై అనేది వి వన్ సో డోంట్ బర్డ్స్ అనేటివి ఏంటి దే డోంట్ దే నెక్స్ట్ మెజారిటీ స్టూడెంట్స్ బిలీవ్ మీ డోంట్ దే నైదర్ ఆఫ్ ద గర్ల్స్ నైదర్ అంటేనే నెగిటివ్ ఫామ్ సో డిడ్ దే ప్లేడ్ కాబట్టి వీటు కాబట్టి డిడ్ దే నెక్స్ట్ నో వన్ అంటేనే నెగిటివ్ సో నెగిటివ్ రాదు ఇందులో న్యూ అంటే వీటు ఫామ్ డిడ్ దే యువర్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్ ఈజ్ ఉంది సో ఇందులో నెగిటివ్ ఫామ్ లేదు కాబట్టి ఇజంట్ యువర్ బ్రదర్ అనేది ఏమవుతుంది హీ అవుతుంది ఇజంట్ హీ ఐఆమ్ రిచ్ యామ్ తర్వాత నాట్ రాదు యామ్ అంటే రాదు కాబట్టి అరంట్ ఐ అని రాయాలి నెక్స్ట్ రామ్ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బాక్స్ లాస్ట్ ఇయర్ ఇక్కడ లాస్ట్ ఇయర్ అని ఉంది కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉంది పాస్ట్ టెన్స్లో ఉంది సో డిడంట్ దే రామ్ అండ్ హిజ్ వైఫ్ ఇద్దరు కదా సో డిడంట్ దే నెక్స్ట్ దిస్ బ్రిడ్జ్ ఈజ్ నాట్ వెరీ సేఫ్ ఇక్కడ ఏంటి నాట్ ఆల్ నెగిటివ్ ఫామ్లో ఉంది హెల్పింగ్ వర్బ్ ఏంటి ఈజ్ సో ఈజ్ బ్రిడ్జ్ అనేది ఇట్ అవుతుంది కదా ఈజ్ ఇట్ నెక్స్ట్ టుమారో దెర్ ఈజ్ ఏ మీటింగ్ ఇన్ అవర్ ఆఫీస్ కమ్ ఎర్లీ అని ఉంది సో టుమారో కాబట్టి ఇక్కడ ఏంటి అది ఫ్యూచర్ టెన్స్లో ఉంది సో విల్ యు ఇక్కడ ఎవరికి చెప్తున్నాం నీకు చెప్తున్నాం ఇది ఒక ఆర్డర్ లాగా ఉంది కదా సో ఆర్డర్కి ఏమవుతుంది విల్ యు అవుతుంది నెక్స్ట్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ ప్లీజ్ అనేది రిక్వెస్ట్ ఫామ్ కాబట్టి వోంట్ యూ అవుతుంది నెక్స్ట్ లెట్స్ లెట్స్ ఉంటే డైరెక్ట్ మనం షెల్వి అని రాసేయాలని చెప్పినాను కదా నెక్స్ట్ బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రోగ్రామ్ పార్టిసిపేటెడ్ వీ టూ ఫామ్లో ఉంది సో డిడంట్ దే ద ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఈజ్ ద గెస్ట్ ఈజ్ ఉంది కాబట్టి ఇజంట్
అదే ప్రిన్సిపల్ అన్న ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చింది అని మనం థింక్ చేయొద్దు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా కానీ ఈజ్ వచ్చింది క్వశ్చన్ రాంగ్ ఓవర్ థింకింగ్ ఇక్కడ చేయకుండా ప్రిన్సిపల్ అన్న డైరెక్టర్ అన్న ఒక్కరే అయినప్పుడు ఈజ్ వస్తుంది. ప్రిన్సిపల్ వేరు డైరెక్టర్ వేరు ఆ కాలేజ్కి అన్నప్పుడు ఇక్కడ ఆర్ వస్తుంది. సో ఇక్కడ ఒకరే కాబట్టి ఈజ్ వచ్చేసింది కాబట్టి ఇజంట్ దే అని రాయాలి. నెక్స్ట్ ఎఫ్ యూ పీపుల్ వెల్కమ్డ్ హిమ్. ఎఫ్ యూ అనేది ఆల్రెడీ పాజిటివ్ ఫామ్లో ఉంది సో నాట్ రాయాలి. వెల్కమ్డ్ V2లో ఉంది కాబట్టి డిడంట్ దే. నెక్స్ట్ మెనీ గర్ల్స్ పేయిడ్ ద ఎగ్జామ్ ఫీ. మెనీ గర్ల్స్ పేయిడ్ అనేది V2 సో డిడంట్ దే. ద ప్రిన్సిపల్ అండ్ ద డైరెక్టర్ ఇక్కడ చూడండి ఆర్ వచ్చింది. ద ప్రిన్సిపల్ అండ్ ద డైరెక్టర్ ఆర్ ద గెస్ట్స్. సో ఇక్కడ వేరు వేరు ప్రిన్సిపల్ వేరు డైరెక్టర్ వేరు కాబట్టి ఆర్ అంట దే. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ కంప్లీట్ అయిపోయింది.